ಒಂದೇ ಮಾತ್ರ, ನಿನ್ನ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ಧರ್ಮಾಸನ ಇಚ್ಚಿನ ತೀರ್ಪು ಚೂಸಿ ಕೊನ್ನಿ ಕೋಟ್ಲ ಮಂದಿ ಭಾರತೀಯುಲ ಗುಂಡೆಲನ್ನೀ ಎಂತೋ ಆವೇದನಕ್ಕೆ ಗುರಯ್ಯಾಯಿ. ಪ್ರಪಂಚಾನಿಕಿ ಸನಾತನ ಧರ್ಮ ವಿಲುವಲು, ಕುಟುಂಬ ವಿಲುವಲು ಚೆಪ್ಪಿನ ಮನಂ, ಮನ ದ್ವಾರಾ ಎನ್ನುಕೋಬಡಿನ ಶಾಸನಾಲ ದ್ವಾರಾ ಗಾನಿ, ವಾಳ ದ್ವಾರಾ ಅಧಿಕಾರಂಲೋಕಿ ವಚ್ಚಿನ ಈ ಅಧಿಕಾರುಲು ಗಾನಿ, ಜಡ್ಜೀಲು ಗಾನಿ, ಪ್ರಜಲ ಭಾಗಸ್ವಾಮ್ಯಂ, ಪ್ರಜಲ ಸ್ಪಂದನ ಲೇಕಪೋವಟಂತೋ ವಾಳು ಇಷ್ಟ ವಚ್ಚಿನಟ್ಟು ಮಾತಾಡ್ತಾ ಉನ್ನಾರು. ನಿನ್ನ ಇಚ್ಚಿನ ತೀರ್ಪು ಚೂಸ್ತೇ ಅಕ್ರಮ ಸಂಬಂಧಂ ತಪ್ಪು ಕಾದು. ಅಂತೇ ಏ ಸಂಬಂಧಂ ತಪ್ಪು? ವಿವಾಹ ಸಂಬಂಧಂ ತಪ್ಪ? ಒಕ ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ ಚನಿಪೋತೇ ಇಂತವರೆಗೂ ಶಿಕ್ಷೆ ಖರಾರು ಚೇಯಲೇಕಪೋಯಾರು. ಕೊನ್ನಿ ಕೋಟ್ಲ ದೋಪಿಡಿ ಚೇಸಿ ವಿದೇಶಾಲಕು ಪಾರಿಪೋತೇ ಇಂತವರೆಗೂ ದಾನಿ ಗುರಿಂಚಿ ಏಮಿ ಚೇಯಲೇಕಪೋಯಾರು. ಕೊನ್ನಿ ವೇಲ ಕೇಸುಲು ಮೀ ದಗ್ಗರ ಪೆಂಡಿಂಗ್ ಉನ್ನಾಯಿ. ಇವಾಳ ಪ್ರಜಲ ಬೆಡ್ರೂಮುಲ್ಲೋಕಿ ದೂರಿ ವಾಳ್ಳಕುನ್ನ ಅಕ್ರಮ ಸಂಬಂಧಾಲು ಮಂಚಿದಿ, ಅಕ್ರಮ ಸಂಬಂಧಾಲು ತಪ್ಪೇಂ ಕಾದು ಅನಿ ಮೀರು ತೀರ್ಪಿಸ್ತಾರಾ? ಏನ್ ಚೆಪ್ಪದಲ್ಸುಕುನ್ನಾರು? ಒಕ ಅಕ್ರಮ ಸಂಬಂಧ ಉಂಟೇ ಆ ಅಕ್ರಮ ಸಂಬಂಧಾನಿಕಿ ಪುಟ್ಟಿನ ಪಿಲ್ಲಲು ಕೂಡ ಅಕ್ರಮಂಗಾನೇ ಉಂಟಾರುಗಾ. ವಾಡಿ ಪುಟ್ಟಿಕೇ ಅಕ್ರಮಂ ಐತೆ, ವಾಡಿ ತಲ್ಲಿ ಚೇಸಿನ ಒಕ ಅಕ್ರಮಂ, ತಲ್ಲೋ ತಂಡ್ರೋ ಚೇಸಿನ ಒಕ ಅಕ್ರಮ ಸಂಬಂಧ ನುಂಚಿ ಪುಟ್ಟಿನವಾಡೈತೇ ವಾಡಿಕಿ ವಿಲುವಲು ಗಾನಿ, ವ್ಯವಸ್ಥ ಮೇದ ನಂಬಕಂ ಗಾನಿ, ವಿಲುವಲ ಮೇದ ನಂಬಕಂ ಗಾನಿ ಎಲ್ಲ ಉಂಟುಂದು? ಅಂತೇ ಎಟುವಂಟಿ ತರಾನ್ನಿ ಮನಂ ತಯಾರು ಚೇಯಾಲಿ? ಒಕ ದೇಶಂ ಅಂತೇ ಆ ದೇಶಂಲೋ ಉನ್ನ ಮನುಷ್ಯುಲು, ಆ ದೇಶಂಲೋ ಉನ್ನ ಮನುಷ್ಯುಲ ವಿಜ್ಞಾನಂ, ವಾಳ ಜೀವನ ವಿಧಾನಂ, ವಾಳ ಸಂಪ್ರದಾಯಾಲು, ವಾಳ ಪದ್ಧತುಲು, ಇವಿ ಚಾಲಾ ಮಂದಿ ಮನ ದೇಶಂ ಕುಟುಂಬ ವ್ಯವಸ್ಥನಿ ಚೇತುಲೆತ್ತಿ ನಮಸ್ಕರಿಸ್ತಾರೆ. ಪೆಳ್ಳಿನಾಡು ಚೇಸುಕುನ್ನ ಪ್ರಮಾಣಾಲ್ನಿ ಚನಿಪೋಯೇಂತ ವರಕು ಪಾಟಿಂಚಿ ಒಕರಿಕಿ ಒಕರುಗಾ ಉಂಡಿ ಒಕ ಆದರ್ಶ ಕುಟುಂಬಾನ್ನಿ ಅಭಿವೃದ್ಧಿ ಚೇಸಿ ಮನಂ ಇಪ್ಪಟಿ ವರಕು ಪ್ರಪಂಚಂಲೋ ಬ್ರಹ್ಮಾಂಡಂಗಾ ಒಕ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕೇಂದ್ರಂಗಾ ಉನ್ನಾಂ. ಕಾನಿ ವೀಳ್ಳು ಇಚ್ಚಿನ ತೀರ್ಪು ಪ್ರಪಂಚ ದೇಶಾಲು ಗಮನಿಸ್ತೇ ಮನಲ್ನಿ ಮನಂ ಎಂತ ಧ್ವಂಸಂ ಚೇಸುಕುಂಟುನ್ನಾಮೋ ಅರ್ಥ ಅವುತುಂದು. ವೀಳ್ಳಕೇಂ ಸಂಬಂಧಂ? ಒಕ ವ್ಯಕ್ತಿಗತಮೈನ ಮೋರಲ್ ಕೋಡ್ ಉಂಟುಂದು ಪ್ರತಿ ಒಕ್ಕರಿಗೆ. ಮನಂ ಮೋರಲ್ ಗಾ ಉಂಟಾಂ, ಮನಕು ಒಕ ನೈತಿಕ ವಿಲುವಲು ಉಂಟಾಯಿ. ನೈತಿಕ ಸಂಬಂಧಾಲು ಗಾನಿ, ಮಾತಾಡೇ ಪದ್ಧತಿಲು ಗಾನಿ, ಜೀವನ ವಿಧಾನಂ ಗಾನಿ ನೈತಿಕತಗಾ ಉಂಟಾಯಿ. ಅಟುವಂಟಪ್ಪುಡೇ ಒಕ ಮಂಚಿ ಪೌರುಲು ತಯಾರವುತಾರು. ವಾಳ್ಳ ದ್ವಾರಾನೇ ಈ ದೇಶಂ ಮಂಚಿ ದೇಶಂಗಾ ಎದುಗುತುಂದು. ಅಂತೇ ಮೀರು ಈ ಅಕ್ರಮ ಸಂಬಂಧಾಲು ತಪ್ಪು ಕಾದನುಕುನ್ನಪ್ಪುಡು ವ್ಯಭಿಚಾರಾನ್ನಿ ಕೂಡಾ ಲೈಸೆನ್ಸ್ ಚೇಯಂಡಿ. ವ್ಯಭಿಚಾರಂ ಚೇಸ್ತೇ ತಪ್ಪು, ಅಕ್ರಮ ಸಂಬಂಧಂ ಚೇಸುಕುಂಟೇ ರೈಟಾ? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మనందరం దీన్ని కొన్ని వేల వేలుగా అందరం పంపించుకొని చైతన్యం తీసుకురాకపోతే రేపు వావి వరుసలు కూడా లేవు, ఎవరు ఎవరితోనైనా పెళ్లి చేసుకోవచ్చు అని కూడా చెప్తారు. అసలు వివాహానికి ఏమీ అవసరం లేదు, మీరు కలిసి ఉండండి అని చెప్తారు. బరాయించాల మనం. ఈ దేశం వాళ్ల నలుగురు ధర్మాసనంలో కూర్చున్న వ్యక్తుల సొత్తు కాదు, కొన్ని కోట్ల ప్రజల ఆత్మ ఇది. ఒక ఇప్పటిదాకా బ్రహ్మాండంగా గంగా ప్రవాహం లాగా వచ్చిన ఒక జీవన విధానాన్ని విధ్వంసం చేసే అధికారం ఏ ఒక్కళ్ళకి లేదు. ఒకటి రెండు చోట్ల ఏవో కొన్ని అలాంటి పొరపాట్లు ఏదో జరుగుతూ ఉండొచ్చు, అది ఎవరికి వాళ్ళు సమర్థించుకుంటారు. చట్టం అనేది కూడా ఒక ఇది ఉంటే ఒక సిస్టంలో ఉంటుందనే ఉద్దేశంతో అప్పట్లో యాడ్ చేసి ఉండొచ్చు. దాన్ని ఎవరికి వాళ్ళ బానిసత్వం కాదు, ఆడవాళ్ళు సొంత ఆస్తి అని అనుకుంటున్నారు. ఎవరు ఆస్తి అనుకుంటున్నారు? ఈ దేశంలో వాళ్ళకి తెలుసో లేదో, ఆస్తి అనుకోలేరు, ఆత్మ అనుకుంటారు. అందుకని దయచేసి ఇటువంటి తీర్పులు ప్రభావం మన బిడ్డల మీద, మన పిల్లల మీద పడకముందే వీటన్నిటినీ వ్యతిరేకించి ఈ తీర్పు వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా అక్రమ సంబంధం అనేది తప్పే, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా తప్పే. ఎందుకంటే ఒక మ్యారేజ్ చేసుకునేటప్పుడు మనం ఒక ప్రామిస్ చేసుకుంటాం, ఏ మతంలోనైనా దాన్ని కమిట్మెంట్ అవుతాం. దాని ద్వారా మనకన్నా ఉన్నతమైన ఒక మనుషుల్ని చేసి వాళ్ళ ఆలనా పాలనా చూస్తాం. వాడి శారీరకంగా కానీ, మానసికంగా కానీ, సాంస్కృతికంగా కానీ, సామాజికంగా కానీ ఎదిగేటట్టు చేస్తాం. ఈ అక్రమ సంబంధానికి పుట్టిన బిడ్డలకి దిక్కెవడు? వాడికి విద్యాబుద్ధులు ఎవడు నేర్పిస్తారు?
నైతిక విలువలు ఎవరు నేర్పిస్తాడు? వాడు పుట్టుకే అనైతికం అయితే వాడు నైతిక విలువలు ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు? వాడు సమాజానికి ఏం చేయగలడు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇటువంటి వ్యవస్థను మనం ఖండించకపోతే ఖచ్చితంగా రేపు ఎవరు ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు, అక్కా చెల్లెళ్ళు అన్నా చెల్లెళ్ళు కూడా వివాహం చేసుకోవచ్చు, తప్పు కాదు అనే చెప్పే అధమ స్థాయికి ఈ జడ్జీలు అనేవాళ్ళు తయారయ్యారు. వాళ్ళకేమి హక్కు బెడ్రూముల్లో దూరి తీర్పులు ఎవరు చెప్పన్నాడు? ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి మీద మాట్లాడండి. దయచేసి వీటన్నిటిని సహించేది లేదు. మనమందరం ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా ఎప్పటికప్పుడు వీటిని ఇట్లాంటి విషయాల మీద డిస్కషన్ చేసుకోకపోతే చైతన్యవంతమైన సామాజిక స్పృహే ఈ దేశాన్ని రక్షిస్తే తప్పితే ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. మీరు చూస్తే దీని మీద ఎవ్వరూ ఒక చిన్న కామెంట్ కూడా లేదు. ఎందుకంటే మన ఎవరు దీనివల్ల పెద్దగా ఇదేం లేదు, ఒకళ్ళ మాట్లాడితే ఏమైనా ఉమెన్ ఓట్లు పోతాయో అనుకుంటున్నారు. దయచేసి ఈ దేశంలో ఉమెన్ అంత బలహీనంగా లేరండి. మీ ఇళ్లల్లో ఉన్నారేమో అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు, బహుశా జడ్జీల ఇళ్లల్లో ఉన్నారేమో, ఎవరిళ్లల్లో అక్కడ అట్లా అక్రమ సంబంధాలు పెట్టుకునే స్త్రీలు లేరు. స్త్రీలు అట్లా అక్రమ సంబంధాలు కావాలని కోరుకోవట్లేదు. దయచేసి ఇలాంటి తప్పుడు తీర్పులు ఇవ్వద్దు. ఒక దేశం ఆత్మ మీద దాడి చేయద్దు. మీరు చేసిన దాడి ఇన్ని వేల సంవత్సరాల్లో ఏ బ్రిటిష్ వాళ్ళు కూడా చేయలేనంత పతనావస్థకు దిగదార్చే దాడి చేస్తున్నారు. ఈ దాడిని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించాం? మేమంతా భారతీయులు, మా ఆత్మకు దెబ్బ తగిలింది. ఖచ్చితంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరు తీర్పు వెనక్కి తీసుకునేంత వరకు దీన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తాం. జై హింద్.